హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 షూటింగ్ స్టార్ట్ అయింది. సండే టెలికాస్ట్ చేయడానికి సాటర్డే షూటింగ్ కంప్లీట్ చేసేశారు. హోమ్ టూర్, నాగ్ సార్ హోమ్ టూర్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే నాగ్ సార్ హోమ్ టూర్ చేసినాక గీతు రాయల్ ఇంకా ఆర్జే చేతు కూడా హోమ్ టూర్ చేశారనే మనకు తెలియవస్తుంది. 16 మెంబర్స్ అయితే ఫస్ట్ డే హౌస్లోకి పంపిస్తారు, మిగతా మెంబర్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా పంపిస్తారు. అయితే నాగ్ సార్ సండే రోజు కల్కి సినిమా బుజ్జి థీమ్ సాంగ్తోని బ్లాక్ సూట్లో అయితే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడనమాట. నిఖిల్ ఇంకా యాష్మి కూడా నైనిక డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంతమంది ఏవి షూటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే మనకి ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ ఎవరెవరంటే, ఇప్పుడు మనం చూస్తున్నాము సోనియా ఆకులాని తన యాక్ట్రెస్, జార్జ్ రెడ్డిలో తన జార్జ్ రెడ్డి సిస్టర్గా, ఇంకా రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి దిశ హీరోయిన్గా తను యాక్ట్ చేసింది అనమాట. కొత్త పేరు రవితేజ అనపర్తి అని, మోడల్ ప్లస్ డాక్టర్, ఆయన యుఎస్ఏ నుంచి వచ్చాడు. తను కొన్ని మూవీస్ కూడా చేశాడనమాట. ఇంకా ఒక సినిమా యాక్టర్ మనకి ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అయితే బాగా గొడవ జరిగింది. ఈ ఆర్జే శేఖర్ పాచ అయితే బాగా చాలా స్టూడియోస్లో అయితే ఆయన రాజ్ తరుణ్ తరఫున చాలా వాదించాడు. చాలా అసలు ఎంత ఓపిక అంటే ఆయన ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఆయన అన్నిటికీ కూల్గా సమాధానం ఇచ్చాడు. బెజవాడ బేబక్క కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తను స్టాండింగ్ కామెడీ చేస్తుంది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్లస్ తను ఒక మంచి యాంకర్ కూడా. అయితే ఈ నిఖిల్ సీరియల్ యాక్టర్ తను తను ఒక దాన్ని ఏంటి అనమాట సీరియల్లో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో చేశాడు, కస్తూరి సీరియల్లో చేశాడు. నైనిక డాన్స్ షో అనమాట, తను డీ డాన్స్లో చాలా ఫేమస్ అయింది. చూడడానికి చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. తను డాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ మనకు నాగమణి కంట కస్తూరి సీరియల్లో చేశాడనమాట. ఈయన ఐశ్వర్య పిసేతో కలిసి కస్తూరి సీరియల్లో చేశాడు. చూడడానికి చాలా క్యూట్గా ఉంటాడు. ఆయనకి ఇన్స్టాగ్రామ్లో 1 లక్ష ఫాలోవర్స్ దాకా ఉన్నారు. న్యూస్ రీడర్ కళ్యాణి, తన పేరు కూడా బాగా ఏర్పడుతుంది, తను వస్తుంది అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మనకు స్టార్టింగ్లో చాలామంది పేర్లు వినపడ్డాయి, కానీ అది అంత బజ్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా కొత్త న్యూ క్యాండిడేట్స్ వచ్చేసారు. మొత్తం అభిరామ్ అని తను హీరో, తను ఒక 1-2 మూవీస్ చేశాడనమాట. తను కూడా బాగా పాపులరే అభిరామ్. తను మన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతుండు. ఈ కిరాక్ సీత తను 7 ఆర్ట్స్ సరయు వచ్చింది, చూసినా 7 ఆర్ట్స్ దాంట్లో వచ్చేది. తను కొంత బోల్డ్ కంటెంట్తోనే రివ్యూ ఉంటాయి తనవి. అయితే కొంత తను యాష్మి కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఉంది, తను కన్నడ అమ్మాయి. తను ఒక సీరియల్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేరణ ఖంభం ఇంకా యాష్మి కూడా ఇద్దరు హీరోయిన్స్ లాగా చేశారు. వీళ్ళిద్దరు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో చేశారు. తను గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడుతుంది. విష్ణు ప్రియ, తను ప్రేక్షక దేవుళ్ళు కోరుకుంటే నేను తప్పకుండా బిగ్ బాస్లోకి వస్తా అన్నది. ఆదిత్య ఓం తను తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి అయితే వస్తున్నాడు. రీతు చౌదరి కూడా కన్ఫర్మ్ అయింది. మరి డే 1 వస్తుందా, వైల్డ్ కార్డ్ వస్తుందా చూడాలి. మనకి సారా కృష్ణ మోడల్ అనమాట, ఆంధ్రాలో తను మిస్ ఆంధ్రాగా నిలిచింది. తన పేరు కూడా వినపడుతుంది, తను వస్తుందని. తను కూడా కొన్ని యాడ్స్ చేసేది, కొన్ని మూవీస్కి చేసేది అనమాట. మనకి ఈ మధ్య రాకింగ్ రాకేష్ పేరు వినపడుతుంది. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంట్, జబర్దస్త్ నుంచి రాకింగ్ రాకేష్ కూడా వస్తుండని అయితే వినపడుతుంది. జబర్దస్త్ పవిత్ర పేరు కూడా వినపడ్డది ఆ మధ్యలో. అయితే కొంతమంది ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకురావడాలని చూస్తుంది.